వైసీపీలో నకిలీ నాయకుల హవ. ఏదో ఒక టీపడిలోనో లేదంటే ఇతరత్ర మనం ఉపయోగించే ఈ తిండి సామాగ్రి అంటే ఇంట్లో ఉపయోగించే సామాగ్రిలోనో వీటిల్లో నకిలీలు ఉంటాయి, కానీ పార్టీ లీడర్లో నకిలీ నాయకులు ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ వాస్తవానికి ఒక కొత్త భాష్యం అయితే దీనికి తెర మీదకి వస్తుంది. అది కూడా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలో ఈ నకిలీ నాయకుల హవా పెరిగిపోయింది అనేది. అంటే నకిలీ నాయకులు అంటే ఎవరు అంటే వైసీపీ కండువా కప్పుకోలేని నాయకులు నకిలీ నాయకులు. వాళ్ళు కనుక వైసీపీలో తిరిగి పనులు చేయించుకుంటే ఇక్కడ అదే జరుగుతుందంట వైసీపీలో గత కొద్ది రోజులుగా. దాంతో ఆ నకిలీ నాయకులను చూసి అసలైన నాయకులు ఎప్పటి నుంచో గత 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా పార్టీని నమ్ముకొని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు విస్మయానికి గురవుతున్నారు అనేది. ఇందుకే ఆ నకిలీ నాయకుల గొడవ ఏంటి, హడావుడి ఏంటి అనేది ఒకసారి లాజిక్ ఏంటో ఒకసారి వెతికితే గనక ప్రస్తుతం హైకమాండ్ దగ్గరికి అంటే వైఎస్ఆర్సీపీ హైకమాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పనులు చేయించుకోవడంలో ఈ నకిలీ నాయకులు బాగా ఆరితేరిపోయారు అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. అంటే ఎటువంటి వైసీపీ పార్టీకి చందని నాయకులందరూ కూడా ఇప్పుడు వైసీపీలో పనులు చేయించుకుంటున్నారు. ప్రధానంగా ఈ జాబితాలో టీడీపీ జనసేనకు చెందిన కొంతమంది నాయకులు అధిష్టానం దగ్గరకు రావడం, వాళ్ళని పొగడ్తలతో ముంచెత్తడం, వాళ్ళని మచ్చిక చేసుకొని ఆ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు సంబంధిత నాయకులకు ఫోన్ చేసి మరీ తమ పనులు చేయించుకుంటున్నారు, ఏకంగా అధిష్టానం పెద్దలను కూడా చాలా నేరుగా కలిసేస్తున్నారు వీళ్ళు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఈ పరిణామాన్ని దాదాపు ఒక 10 ఏళ్ళుగా వైసీపీలోనే నమ్ముకొని వైసీపీనే నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉన్న వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారంట. ఎందుకంటే వాస్తవానికి ఎప్పటి నుంచో వైసీపీలో ఉన్న నాయకులకు హైకమాండ్తో కానీ పెద్దలతో కానీ సాన్నిహిత్యం అంత అనుబంధం పెద్దగా ఇంకా వాళ్ళు ఏర్పరచుకోలేకపోయారు చాలామంది. దీంతో ఈ నకిలీ వైసీపీ నేతలు వీళ్ళు మాత్రం వాళ్ళకున్న పరిచయాలతో నేరుగా అధిష్టానం దగ్గరికి వెళ్ళిపోవడం, సీనియర్ల దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళని కలవడం, నియోజకవర్గాల్లో వీళ్ళు రికమెండేషన్ చేయించుకొని అధిష్టానం నుంచి పనులు చేసుకుని వాళ్ళ సొమ్ములు చేసుకుంటున్నారు అనేది ప్రధానంగా వైసీపీలోకి చెందిన అసలు నేతల నుంచి వినిపిస్తున్న వాదన. దీంతో వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు నకిలీ వైసీపీ నాయకులే బాగా లాభపడుతున్నారు, కానీ అసలు వాళ్ళకి ఏమీ లేదు, చెప్పచేతికి వస్తుందని విమర్శించే నాయకులు కూడా లేకపోలేదంట. మరి ఇటువంటి పరిస్థితి ఏ నియోజకవర్గంలో ఏ ఉంది అనేది ఇక ఇప్పుడు వైసీపీ నేతలు ఎంక్వైరీ చేసుకోవాలి. ఎవరైనా ముందుకొచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయొచ్చు, కానీ సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు అయితే పెడుతున్నారు ఇలాగ మా నియోజకవర్గంలో వాడి హవా ఎక్కువ ఉంది, మా హవా కంటే అధికారంలో ఉన్నా మేమేం చేయలేకపోతున్నాం అనే పోస్టులు ఎప్పుడైతే పెరిగిపోతున్నాయో ఆ పోస్టులు సారాంశంగా ఇప్పుడు కొన్ని కథనాలు కూడా ప్రచురితమవుతున్నాయి సోషల్ మీడియాలో. దాని ఆధారంగానే ఈ అంశాన్ని నేను తెర మీద తీసుకొచ్చాను. అంటే పార్టీ కోసం 10 ఏళ్ళుగా కష్టపడిన నేతలకు పెద్దగా ప్రాధాన్యత లభించట్లేదు, నియోజకవర్గంలో నిజమైన వైసీపీ నాయకులు ఏం పనులు చేసుకోలేకపోతున్నారు, పనులు కాకుండా వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నా సరే వైసీపీ అధిష్టానం మాత్రం ఈ నకిలీ నేతలకు పెద్దపీట వేస్తుంది అనేది కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుందంట. మరి దీని మీద ఏమన్నా నిఘా పెడతారా, లేదంటే ఇది ఒక రాజకీయాల్లో ఒక భాగంగానే చూసి చూడనట్టు వదిలేయాలా ఏంటి అనేది. మొత్తం మీద వైసీపీని నమ్ముకొని ఏళ్ల తరబడి ఉన్న నాయకులు అయితే ఇప్పుడు వీళ్ళని చూసి ఆవేదన వ్యక్తపరుస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.